గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పోరాటం చేయలేరు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేయకపోతే మౌనంగా ఉంటారు. మీరు ఒత్తిడి చేయరు. అల్టిమేట్ టిఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయ స్నేహితం చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి మాటను మరొకసారి చెప్తూ, మీరిద్దరికీ తెలంగాణ ప్రయోజనాల గురించి బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడే అంశం లోపల ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, బీజేపీ ఏదైనా కేంద్రంలో చర్చ జరిగే సందర్భంగా అదనపు విభజన హామీల అమలుకు సంబంధించిన విషయం లోపల కానీ, లేదా రైతుల ఆత్మహత్యకు సంబంధించిన విషయం లోపల కానీ, కేంద్రానికి సరియైన సమాచారం ఇచ్చి తెలంగాణ ప్రయోజనాలు తెస్తారా తేరా, లేదా బీజేపీ ఆఫీస్ తాళమేసుకుంటారా, స్పష్టం చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లకే బయటకు వచ్చి నీకు చేత కాకపోతే, నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న కరీంనగర్లో మా ఎంపీ వినోదరావు స్టేట్మెంట్ ఇచ్చినాడు, బడ్జెట్ పై నిరసన వ్యక్తం చేస్తాం. అయ్యా, నువ్వు పార్లమెంట్ మెంబరు, మీకు చేతనైతే పార్లమెంట్ లో మీ మగతనం చూపెట్టండి. ఊరికే ఊర్లలో వచ్చి హరీష్ రావు ఒక స్టేట్మెంట్, వినోదరావు ఒక స్టేట్మెంట్, కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చి మాకు బడ్జెట్ మీద అసంతృప్తి ఉందని చెప్తే తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కాదు. దమ్ముంటే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ల, ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభల కనీసం పోడియం దగ్గరికి వెళ్ళో ప్లే కార్డు ప్రదర్శన చేసేయడానికి ఎందుకు గజగజ వరుకుతా ఉన్నారు పార్లమెంట్ మెంబర్లను అడుగుతా ఉన్నా. మీ ముఖ్యమంత్రి అనుమతిని ఇవ్వలేదా? మీరు ప్లాకార్డులు పట్టుకుంటే ముఖ్యమంత్రి సిబిఐ కేసులు తీస్తారని భయపడతా ఉన్నారా? ముఖ్యమంత్రి ఎక్కడ చేయలేదు ఇబ్బంది కలుగుతా ఉందా? లేదా నల్ల నోట్ల రద్దుకు సంబంధించి డిమోనిటైజేషన్ చేసుకున్నప్పుడు జరిగిన లావాదేవీ బయట పెడతాడేమనే భయం ఉందా? ఏ కారణంతో మీరు ఇది అలా మౌనంగా పార్లమెంట్ లో తెలంగాణకి ఇంత ఎన్నే జరుగుతుంటే తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టంగా ఒకనాడు మా జ్ఞాపకం ఉంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఆనాడు రైల్వే బడ్జెట్ లో మాకు అందకపోతే పార్లమెంట్ నిలదీసినటువంటి పరిస్థితి సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అగ్రికల్చర్ యూనివర్సిటీకి 100 కోట్లన్నా, ఉస్మాన్ యూనివర్సిటీకి 100 కోట్లన్నా, అనేకమైనటువంటి కార్యక్రమాలు రైల్వే పరంగా ఇతర పరంగా అన్ని రకం తీసుకొచ్చినాం. ఇలా మీరేమో పూర్తిగా దద్దమ్మల్లాగా, చవటల్లాగా, సన్యాసుల్లాగా, పీనుగుల్లాగా, అరే దమ్ముంటే కేసు పెట్టుకో నువ్వు చెప్తున్నావు, 500 6 500 7 సెక్షన్ తీసేసినా కేసు పెట్టుకుంటామంటే నీ కేసీఆర్ దద్దమ్మలాగా చవటలాగా ఫామ్ హౌస్ లో పడుకున్నాడు ఇలా అని అంటా ఉన్నాం. లేదు, నీకు రోషం ఉంటే తెలంగాణ బిడ్డవైతే, నిజంగా నీకు పౌరుషం ఉంటే రా నాడు ఢిల్లీకి రా, కేంద్ర ప్రభుత్వం మీద మోడీతో పోరాడడానికి సిద్ధంగా, సిబిఐ కేసుల గురించి భయపడే పిరికి పందలాగా ఫామ్ హౌస్ కి పరిమితం కాకునే మాట చెప్తా ఉన్నాను. సందర్భంగా ఏదేమైనా తెలంగాణకు బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ మీటింగ్ లో ఒక